महाराष्ट्र एन कांग्रेस पार्टी की व्यतिरेक प्रचार చేయండి అని చెప్పి బిఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ పిలుపునిచ్చార్ సార్. నాకు తెలిసి కేటీఆర్ కూడా వెళ్తారో లేదో చూడాలి. సో తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం కదా సార్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని చెప్పి కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపణలు చేసింది. ఆ అభిప్రాయానికే తెలంగాణ ప్రజలు వచ్చారు, అదే రకమైన మ్యాండేట్ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తే అల్టిమేట్గా అది భారతీయ జనతా పార్టీకి లాభంగా సార్? అంతే కదా, అక్కడ బీఆర్ఎస్ లేదు కదా, పడాల థర్డ్ ప్లేయరే లేదు. పోనీ థర్డ్ ప్లేయర్ ఎవరున్నాడో ఓవైసీ ఉన్నాడు. ఓవైసీకి అది మద్దతుగా బీఆర్ఎస్ ప్రచారం చేయదు కదా. సో అక్కడ ఓవైసీ ఉన్నాడు. పాయింట్ ఏంటి, మహారాష్ట్రలో మొదలు పార్టీ పెట్టారు, నా మహారాష్ట్రలో మీటింగ్లు కూడా పెట్టారు, ఓ మహారాష్ట్రలో లోకల్ బాడీస్ ఎలక్షన్లు కూడా పోటీ చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇప్పటికీ టీఆర్ఎస్గా మళ్ళీ మారలేదు, బీఆర్ఎస్ఏ ఉంది. మరి భారత రాష్ట్రసమితి మహారాష్ట్రలో పోటీ చేయడం లేదు, కేటీఆర్ ప్రచారం చేస్తాను ఎక్కడ అనలేదు. ఆదిలాబాద్ రైతు పోరాట సభలో మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది కనుక మహారాష్ట్రలో ఈ అగ్రేరియన్ క్రైసిస్ అంటే రైతు సమస్యలు ఇప్పుడు ప్రధానమైన అంశంగా ఎన్నికల్లో ఉంది అక్కడ. అందువల్ల వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు మహాయుతి ఎన్డీఏ గవర్నమెంట్కి ఛాలెంజ్గా ఉన్నది ఈ రైతుల సమస్యలు. అందువల్ల మీరు అక్కడ వెళ్ళి ప్రచారం చేయండి, కాంగ్రెస్ నమ్మకండి అని ఆయన రైతులకు పిలిపించాడు. మీరు అడిగిన ఫండమెంటల్ పొలిటికల్ క్వశ్చన్ వస్తుంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది కనుక కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేయమంటున్నారు. అంటే మోడీ ప్రభుత్వం రైతులకు లాభం చేసిందా టీఆర్ఎస్ చెప్పాలి. మోడీ ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం చేసిందంటే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేయాలి. వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేయాలి? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ చెప్తోంది. అన్యాయం చేసింది కనుక వెళ్ళి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మహారాష్ట్రలో ప్రచారం చేయండి అంటున్నారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మరి కేంద్ర ప్రభుత్వం రైతులకు మంచి చేసిందా చెడు చేసిందా? మంచి చేస్తే అది చెప్పండి, మంచి చేసింది అందుకరకు మహారాష్ట్ర ప్రజలారా మోడీని గెలిపించాలి, బీజేపీని గెలిపించని పిలిపించాలి. చెడు చేసింది అనుకోండి, మరి కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే అనాలి, ఇద్దరు కేసీఆర్ అనేవాడు దొందు దొందే అని. సో ఆ దొందు దొందే అన్న వాళ్ళు కాంగ్రెస్కు బీజేపీకి సంబంధం లేకుండా మేము న్యూట్రల్గా ఉన్నాం అన్న వాళ్ళంతా రాజకీయంగా దెబ్బతిన్నారు ఈ మధ్య. సో అందువల్ల మహారాష్ట్రలో మరి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏం చేసిందనే అంశం పైన కేటీఆర్ స్టాండ్ చెప్పలే. మోడీ ప్రభుత్వం రైతులకు మేలు చేసిందా నష్టం చేసిందా? మోడీ ప్రభుత్వ విధానాలు రాష్ట్ర రైతులకు లాభం జరిగిందా నష్టం చేసిందా? పోనీయండి, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తర్వాత సంగతి, మహారాష్ట్రలో ఎవరు అధికారంలో ఉన్నారు? మహారాష్ట్రలో ఎన్డీఏ అధికారం ఉంది. మహారాష్ట్రలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది? ఇప్పుడు మహారాష్ట్ర రైతులు డిసైడ్ చేసేది తెలంగాణ రైతులకు రేవంత్ ప్రభుత్వం ఏం చేసింది అన్న రియాక్ట్ అవుతారా? వాళ్ళకి అక్కడ రియాక్ట్ అయ్యేది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఏక్నాథ్ షిందే దేవేంద్ర ఫడ్నవీస్ల ప్రభుత్వం ఉంది. ఏక్నాథ్ షిందే దేవేంద్ర ఫడ్నవీస్ల ప్రభుత్వం రైతులకు ఏం చేసిందన్న దాని మీద మహారాష్ట్ర రైతులు రియాక్ట్ అవుతారు. కేసీఆర్ ఏం చేశాడు, రేవంత్ రెడ్డి ఏం చేశాడు అన్న దాని మీద రియాక్ట్ కాదు కదా మహారాష్ట్ర రైతులు. సో అందువల్ల బీఆర్ఎస్ తన వైఖరి చెప్పాలి. ఇది భారత రాష్ట్ర సమితి ఇప్పటికీ అధికారికంగా, ప్రాంతీయ పార్టీ అయితే మాకేం సంబంధం ఆ రాష్ట్రంలో అనొచ్చు, మీకేం సంబంధం లేకపోతే మహారాష్ట్రలో ప్రచారం చేయమని చెప్పరాదు. అందువల్ల బీఆర్ఎస్ తన స్టాండ్ చెప్పాలి. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు మంచి చేసిందా చెడు చేసిందా? మహారాష్ట్రలో ఉన్న మహాయుతి ఎన్డీఏ ప్రభుత్వం, ఏక్నాథ్ షిందే దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్లతో కూడిన ప్రభుత్వం రైతులకు మేలు చేసిందా మేలు చేయలేదా? మీరు అందువల్ల అక్కడ పోటీ ఇద్దరుంటే ఒకరిని మీరు ప్రశ్నిస్తున్నారు, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేస్తే మీరు అన్నట్టు లాభపడేది బీజేపీ కదా, ఇంకెవరు లాభపడతారు అక్కడ, వేరే వాళ్ళు లేరు. అంటే బీజేపీ ప్రయోజనాల కొరకు మరి బీఆర్ఎస్ నిలబడుతుంది, అది కూడా చెప్పండి తెలంగాణలో. అది చెప్పడం లేదు కదా, మేము మోడీకి వ్యతిరేకంగా మాకు కాంగ్రెస్ సంబంధం లేదు బీజేపీ సంబంధం లేదు అంటున్నారు కదా. సంబంధం లేనప్పుడు మరి మహారాష్ట్రలో బీజేపీ ప్రయోజనాలు కలిగించే వైఖరి ఎట్లా తీసుకుంటారు? చెప్తే రెండు చెప్పండి, కాంగ్రెస్ ఇలా రైతులకు అన్యాయం చేసింది రాష్ట్ర మా తెలంగాణ చూడండి, ఇంకో బీజేపీ అన్యాయం చేసింది దేశంలో చూడండి, మహారాష్ట్రలో చూడండి అని చెప్పాలి. ఇలా పార్టీ చెప్తే ఖచ్చితంగా అది బీజేపీకి లాభం కలిగించే అంశాలి. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న వాదనకు కాంగ్రెస్ వాదనకు బలం చేకూరుతుంది కదా. ఆటోమేటిక్గా మరి మహారాష్ట్రలో ఇద్దరు పోటీ పడితే ఇప్పుడు ఇద్దరు కలిపి మ్యాచ్ ఆడతారు, ఇండియా ఆస్ట్రేలియా. నువ్వు భారతీయులందరం మనం ఇండియా గెలవాలని కోరుకుంటాం, ఆస్ట్రేలియన్స్ ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటారు. నువ్వు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారో చెప్పకుండా మ్యాచ్ లేదంటే ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు గెలవాలని కోరుకుంటారు.
సో ఇక్కడ ఎవరు మంచి గాడినన్న చెప్పండి మరి ఏ లేకుంటా మహారాష్ట్రకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి అంటే మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ ఆకాంక్షిస్తోందని మీనింగ్ రాకుంటా ఎట్లా పోతుంది చెప్పండి గ్రేట్ సార్ అండ్ ఇంకొకటి యూపీ ఉప ఎన్నికల నుంచి కాంగ్రెస్ వైదొలిగింది కదా సార్ 9 సీట్స్ కి పోటీ అనుకుంటా అక్కడ ఎందుకు వైదొలిగినట్టు సార్ కాంగ్రెస్ అంటే ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న బై ఎలక్షన్స్ లో వాస్తవంగా